భారత నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చంద్ర ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పూర్తి కోవిడ్-19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మహర్షి పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ముర్ము బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము 2 రోజుల క్రితమే రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే.